Hi friends, I am Prashanti and welcome back to my channel Eat Green Stay Clean. South Indian food ante manaku gurtochevi rendu. Okati sambar and inkokati rasam. Sambar powder manam already cheskunnam. So ee roju rasam powder cheskundam. Store bought rasam powder lo added flavors and preservatives untai. Anduke ee roju manam manchiga overall health ni improve chese spices use chestu tasty ga vache rasam powder cheskundam. నేను ఈ రెసిపీ మా అత్త అండ్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను. దీంట్లో వాడుతున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి వాటి ఓన్ బెనిఫిట్స్ ఉంటాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. రసం పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు 1 కప్, కందిపప్పు 1/2 కప్, ఎండుమిరపకాయలు 6, కరేపాకు 1/2 కప్, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 2 టీ స్పూన్స్, సొంటి 2 టీ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు 1 టీ స్పూన్, ఆయిల్ కొంచెం. ఇప్పుడు స్టవ్ మీద స్టీల్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. నేను వుడ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. అది డిష్ని టేస్టీగా చేస్తుంది. ఏ ఆయిల్ అయినా వాడచ్చు. తర్వాత 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి రెండు వేగడానికి టైం పడతాయి కాబట్టి ముందు వేసుకోవాలి. కందిపప్పులో మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఎండు కొబ్బరిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కొంచెం వేగాక 6 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎండుమిరపకాయల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. తర్వాత 1 కప్ ధనియాలు వేసుకొని కలుపుకోవాలి. ధనియాలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ మిరియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ సొంటి, చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర డైజెషన్కి మంచిది. మిరియాలు అన్ని స్పైసెస్ని బాడీ అబ్జర్బ్ చేసుకునేలా చేస్తుంది. సొంటి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మంచిది. పసుపు యాంటీబయాటిక్, యాంటీఆక్సిడెంట్, ఇంగువ ఓవరాల్ ఫుడ్ న్యూట్రిషన్ని పెంచుతుంది. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం వేగాక 1/2 కప్ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకులో మనకి చాలా ఐరన్ ఉంటుంది. ఇవన్నీ స్పైసెస్ మంచి అరోమా వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక ఈ మిక్సర్ని మిక్సర్ జార్లో వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పులో ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం బర్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మిక్సర్ని ఒక బౌల్లో వేసుకొని చల్లారాక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. రసం డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. రసంలో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. రసంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బిసి, జింక్, కాపర్, ఐరన్ అండ్ కాల్షియం ఉంటాయి. మనకి ఫీవర్, కోల్డ్, కాఫ్, ఇంకేదన్నా ఒంట్లో బాగాలేనప్పుడు ఓన్లీ రసం అన్నం ఒక్కటే తింటే మన బాడీ మనకి థ్యాంక్ యూ చెప్తుంది. రసంని వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం ఘీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ రసం పౌడర్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈట్ గ్రీన్, స్టే క్లీన్.